సదర్ వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. కులమతాలకు అతీతంగా సదర్ వేడుకలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడా కూడా రాగద్వేషాలకు తావివ్వకూడదని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలకొండ గ్రామంలో సదర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జైపాల్ యాదవ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో యాదవులు 18% మేర ఉన్నారని గుర్తు చేశారు. యాదవుల కోసం మరిన్ని పథకాలు తీసుకువచ్చి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. చేతులు దులుపుకుంటే రాదు, అది యాదవుల పట్ల ప్రేమ ఉన్నట్టు కాదు. దయచేసి మనమందరం కూడా ఐకమత్యంతో సంఘటితంగా సమయంతో మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా కలిసి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి పెద్దల సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల సహకారంతో తప్పకుండా ఇలాంటి కార్యక్రమాన్ని సమాజం కొరకు చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంతో మంది త్యాగమూర్తులు రాష్ట్రం కొరకు దేశం కొరకు పాటు పడడం జరిగింది. మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, అదేవిధంగా భగత్ సింగ్ కావచ్చు, వారితో పాటు మరి ఈ తరానికి సంబంధించినటువంటి చాకలి ఐలమ్మ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, దొట్టి కుమరయ్య కావచ్చు, సర్వాయి సర్తాయి పాపన కావచ్చు, అదేవిధంగా మహాత్మా జ్యోతి బాపూనే కావచ్చు, అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జడ్జిగారు రావారు, ఈయన మన లంబాడిలో కురువైనటువంటి సేవలాల్ మహారాజ్, వీరందరూ కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వ ప్రముఖంగా గుర్తించి వీటన్నిటి కూడా పరిచయం కేటాయించి ఆ కులాలలో ఆ విషయాలు మొత్తం కూడా గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 150,000 కోటి 50 లక్షలు ఇష్టపట్టి ఇచ్చి చేతులు దులుపుకుంటే రాదు, అది యాదవుల పట్ల ప్రేమ ఉన్నట్టు కాదు. దయచేసి మనమందరం కూడా